ఎవరు ఈ నదులు కాలువలు పాండ్స్ ఆక్యుపై చేశారు అంటే రాజకీయ నాయకులు. వారిలో ఒకరినైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేసిందా? లేదు. రెండు, ఎవరు బిల్డ్ చేశారు ఈ ప్రాపర్టీ ఈ రాజకీయ నాయకుల ద్వారా కొని? బిల్డర్స్ ని కాని కన్స్ట్రక్ట్ ఇంజనీరింగ్స్ ని కాని ఈ ఐడియా వచ్చిన తర్వాత ఒకరినైనా జైల్లో పెట్టారా, పనిష్మెంట్ చేశారా, శిక్షించారా? లేదు. మూడు, కలెక్టర్లు ఆఫీసర్స్ రెవెన్యూ ఆఫీసర్స్ ప్లానింగ్ ఆఫీసర్స్ అందరూ ఎన్నో మంది ఎంతో మంది పర్మిషన్లు ఇచ్చారు ఈ కట్టడానికి, ఒక్కరినైనా శిక్షించారా? లేదు. వందల వేల కోట్లు విలువైన ప్రాపర్టీ, ముఖ్యంగా నాగార్జున లాంటి పల్లవరాజు లాంటి ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారిని ఫోకస్ చేస్తున్నారు, టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు. ఎవరైనా సరే చట్టానికి ఎవరు గొప్పవారు కాదు. రేవంత్ రెడ్డి కూడా చట్టానికి లోబడి ఉండవలసిందే. సరి అయిన సమయానికి నోటీసులు ఇచ్చారా? లేదు. నోటీసులు ఇచ్చిన తర్వాత సమయం ఇచ్చారా? వాళ్ళు విలువైన పాత్రలేంటి, ఫోటోలేంటి, మెమరీస్ ఏంటి, సర్టిఫికెట్స్ ఏంటి, ఒక కుటుంబంలో 30-40 సంవత్సరాలు మీరు ఉంటున్నారంటే ఎన్నో వాల్యుబుల్స్ అవన్నీ తీసుకోవడానికి? లేదు. దానికి రుజువు మీడియాయే. మీడియాలో మనం చూస్తున్నాం నిష్పక్షపాతంగా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు అంటున్నారు, నన్ను అప్రోచ్ అవుతున్నారు. ఎస్, హైడ్రా తీసుకురావడం మంచిదే, కానీ చట్ట విరుద్ధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చట్టానికి విరుద్ధమనే నేను ఈరోజు ఆనరబుల్ హైకోర్టుని సుప్రీంకోర్టుని అప్రోచ్ అవుతున్నాను. ఆ ప్రొసీజర్ రైట్ కాదు, రైట్ కాదని వాళ్ళు ఒప్పుకోనే ఆ జీవోని ఇప్పుడు ఎమెండ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు వరకు జరిగిన అన్యాయం ఎవరు బాధ్యం? రేవంత్ రెడ్డి. తెలంగాణ గవర్నమెంట్ 8 లక్షల కోట్లు అప్పు ఉన్నది. ఎవరు ప్రశ్నిస్తారు ఈ విధంగా? ఓ కేసీఆర్ కేటీఆర్ మాట్లాడితే ఇది రాజకీయం అని అందరికీ తెలుసు. అక్కడేమో లడ్డూ వివాదం 3 నెలల కింద తెలిస్తే, ఇప్పుడు దొంగ చచ్చిన 6 నెలలకు కుక్క మొరిగిందని. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.